వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని కోవిడ్ 19 వార్డులో కోవిడ్ వ్యాధిగ్రస్తులు అవస్థలు పడుతున్నారు. భోజనాలు ఇవ్వటంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో రోగులు పస్తులుంటున్న పరిస్థితి. ప్రభుత్వం పౌష్టికారం ఇస్తున్నామంటూ చెప్తున్న ఎంజీఎం కోవిడ్ 19 వార్డులో మాత్రం నీళ్లు, భోజనాలు, టిఫిన్లు దొరకని పరిస్థితి. కోవిడ్ 19 వార్డుల్లో ఇబ్బందులు పడుతున్నామంటూ రోగుల సెల్ఫీ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే కోవిడ్ వార్డుల్లో మూత్రశాలలు అపరిశుభ్రంగా ఉండటం, వెంటిలేటర్లు లేక శ్వాసకోశ ఇబ్బందులతో కొంతమంది మరణించిన విషయం తెలిసిందే. సరైన సౌకర్యాలు కల్పించాలని, పౌష్టికాహారం అందితేనే కోవిడ్ 19 బారి నుండి కోలుకుంటామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ బయట మీడియాలో చెప్తారు మాకు బాదం పప్పులు ఇస్తారు, ఇంకా పిస్తాలు ఇస్తారు, బొంగు ఇస్తారు అని చెప్పి చెప్తారు. అన్ని లాస్ట్కి ఇచ్చింది లేదు, అసలు కనీసం ఒక్కొక్కరి తిండి కూడా దొరకట్లేదు, ఎవరికి దొరికింది లేదు. వాళ్ళందరూ మళ్ళీ ఏమైనా పక్క పొండి కాదు, వేరే వేరే ఊర్ల నుండి వేరే వేరే దగ్గర నుండి వస్తారు. సో రాత్రి 10 అయింది, రాత్రి 10 గంటలకు ఒక్కరికి కూడా దొరకలేదు. బయటికి పోవద్దు అంటారు, బయటికి పోతేనేమో అన్ని హోటల్స్ బంద్ ఉన్నాయి. సో ఎక్కడ తింటారు రాత్రి అంతా? మరి కోవిడ్ పేషెంట్ కు మంచి కడుపు నిండా తిండి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే అతను కవర్ అవుతారని చెప్పేసి అని అంటారు. పైసలు లేని వాళ్ళ పరిస్థితి ఆ ఇంజక్షన్లు కూడా బట్లాడి బట్లాడాలి వాళ్ళ దగ్గర పోయి, కానీ కనీసం లేదు, ఏం లేదు. కనీసం బెడ్ దగ్గర పోయి ఒక్కొక్కరికి ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు పేషెంట్ లేవలేరు, నడవలేరు, అలాంటి వాళ్ళు వచ్చి తీసుకోలేరు. ఇది కరోనా పేషెంట్ల పరిస్థితి చూడండి, ఇలా ఎంత ఘోరంగా ఉన్నారో కరోనా పేషెంట్లు. పద్ధతి లేదు, ఏం లేదు, ఇలా పడితే అలా ఫుడ్ ఇస్తానండి. చూడండి ఒకసారి మీరు, ఇక్కడ